నీతి పద్యాల గురించి నేర్చుకుందాం. తెలుగు భాషలో పద్యం ఒక ప్రముఖమైన స్థానం ఉంది. మహాభారతం భాగవతాలలో మన జీవితానికి పనికి వచ్చే ఎన్నో నీతులు ఉన్నాయి. పద్యం ద్వారా మనలో నైతిక విలువలను పెంపొందించడం ముఖ్య ఉద్దేశం. తింటే గాలు తినాలి, వింటే భారతం వినాలి అనే ప్రసిద్ధ సూక్తి. వేదవ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. నన్నయ్య, తిక్కన, ఎర్రన ఈ ముగ్గురు కలిసి వాటిని తెలుగులోకి అనువాదం చేశారు. ఈ ముగ్గురిని కలిపి కవిత్రయం అని అంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నన్నయ్య రాసిన కొన్ని పద్యాలను ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇప్పుడు మనం నన్నయ్య రాసిన ఒక పద్యాన్ని నేర్చుకుందాం. అలి నన్నలుగక ఎక్కువ పలికిన మరి వినని ఎట్లు ప్రతి వచనంబుల్ పలుకక పన్నము వడి ఎడతలపక ఇన్న తడచువే ధర్మజ్ఞుడిలన్. అలిగిన నలుగక ఎక్కులు పలికిన మరి వినని అట్టు ప్రతి వచనంబుల్ పలుకక బన్నము వడియడ దళపక ఎన్న తడచూవే ధర్మజ్ఞుడిలన్. భావం అంటే ఎవరైనా తనను కోపగించుకుంటే, తాను వాళ్ళను కోపగించక దూషిస్తే, వినట్లుండి ఎదురు మాట్లాడక అవమానపడిన చింతించకుండా ఉండేవాడే ధర్మం తెలిసినవాడు. మరొక పద్యం కూడా నన్నయ్య గారు రాసింది. పల మనుషంబులు నంజలియును నభివాదముయుడు సామ ప్రియ భాషలు మిథ్యా వినయంబుల్ గలయవి దుష్ట స్వభావ కాపురుషులకు. పల మనుషంబులు నంజలియును నభివాదముయును సామ ప్రియ భాషలు మిథ్యా వినయంబుల్ గలవై దుష్ట స్వభావ కాపురుషులకు. తాత్పర్యం అంటే మళ్ళీ మళ్ళీ ఒట్టు పెట్టుకోవడం, నమస్కారం చేయడం.